नमस्कार अंडी जय हिंद ना पेर कोल्लोजु सत्यनारायण रिटायर्ड सीआरपीएफ 28 సంవత్సరాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో దేశ రక్షణ కోసం శ్రమించి పదవీ విరమణ చెంది నేను నల్గొండ వాస్తవ్యుని నల్గొండ షేర్ బంగ్లా నేను నా స్నేహితులతో నిర్ణయం తీసుకోవడం జరిగింది నల్గొండలో నల్గొండ జిల్లాలోనే మనకు అందుబాటులో ఉన్న యువకులకు ఎవరైతే దేశ రక్షక దళాలకు సేవ వెళ్ళాలనుకుంటున్నారో రాష్ట్ర పోలీసు శాఖలలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో దేశానికి సేవ చేయాలనుకున్న ఇలాంటి వాళ్ళైనా వాళ్ళ కలలు నెరవేరాలి అంటే వాళ్ళు మన ఉన్నత స్థలం నుంచి వేరే ప్లేసుల్లో వెళ్ళి శిక్షణ పొందడం జరుగుతుంది అలాంటి వారికి ఎలాంటి నిరాశ పడాల్సిన అవసరం లేకుండా మేము మనకు అందుబాటులో మన నల్గొండలోనే ఇప్పుడు ఫిజికల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం దాని పేరు సైనిక్ ట్రైనింగ్ సెంటర్ మన నల్గొండలోని నరసింహపట్ల రోడ్ గుళ్ళపల్లి రోడ్డులో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్కు అతి దగ్గరలోనే సైనిక్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది దీనిలో సివిల్ స్టేట్ పోలీసుకు సంబంధించి ఇప్పుడు చాలా వరకు నోటిఫికేషన్ జీవో కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది జూలై లాస్ట్ వరకు వస్తుండొచ్చు 19,000 పోస్టులు కూడా అది అత్యధికంగా ఉద్యోగాలు రావున్నాయి కానిస్టేబుల్ కానివ్వండి ఎస్ఐ కానివ్వండి మహిళా కానిస్టేబుల్కు కానీ యువకులకు కానీ మెన్లకు కానివ్వండి ఇందులో సాధారణంగా వాళ్ళకు ఫిజికల్గా 5 టెస్టులు ఉంటాయండి 800 మీటర్స్ అని 100 మీటర్స్ అని షార్ట్ పుట్ అని లాంగ్ జంప్ అని హై జంప్ అని కానీ ఇందులో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు సక్సెస్ కావాలి అంటే వాళ్ళు కోచింగ్ కంపల్సరీ అవసరం అందుకోసం ఎస్ఐగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నవారు గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి కానిస్టేబుల్గా చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలాంటి వారైనా వాళ్ళ ఇంట్రెస్ట్తో శ్రద్ధతోటి వాళ్ళు దేశ రక్షక దళాల్లో పాల్గొనాలనుకుంటే సిఆర్పిఎఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బిఎస్ఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్బి అన్ని రంగాల్లో మీకు నచ్చిన ఒక గవర్నమెంట్ జాబ్లో చేరాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సైనిక్ ట్రైనింగ్ సెంటర్ గుళ్ళపల్లి రోడ్డు రాజీవ్ గృహకల్ప దగ్గరలో నా పేరు కొండవు సత్యనారాయణ ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కోసం రావాల్సిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి జూలై 7వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు అడ్మిషన్స్ తీసుకోవచ్చును అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది జూలై 15వ తారీఖు నుంచి వీళ్ళకు శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ తప్పనిసరిగా తన పేరెంట్స్ని వెంట తీసుకొని రావాలి కోచింగ్ టైమింగ్స్ మాత్రం ఉదయం 5:30 నుంచి 7:30 వరకు 2 గంటల సమయం పడుతుంది ఫిజికల్ కోచింగ్ లేదు మరి మహిళలకు కూడా ఉంటుంది యువకులకు జెంట్స్కు లేడీస్కు ఇద్దరికి ఎస్ఐకి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది